నమస్తే. దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలంటారు. మరి అటువంటి పట్టుకొమ్మలుగా ఉన్న గ్రామాల్లో విధ్వంసం చెలరేగితే ఉద్యమాలు కూడా పుట్టుకొస్తాయి. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండలంలో ఉన్నాం. జిన్నారం మండలంలోని చాలా గ్రామాల్లో కంకర్ క్రషర్లు, క్వారీల విధ్వంసాన్ని న్యూస్ 16 మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వాల అనుమతులతోనే చట్ట ప్రకారమే మేము క్వారీలను నడుపుతున్నామని చెప్పి క్వారీ యజమానులు, కంకర్ క్రషర్ల యజమానులు చెప్తున్నప్పటికీ గ్రామాలు విధ్వంసమవుతూ ఉన్నాయి. గ్రామాల ప్రజల బతుకులు ఆగమవుతూ ఉన్నాయి. కేవలం మనుషులు ఆగమవటమే కాదు, మూగజీవాలు కూడా దిక్కులేని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రాణాలు విడుస్తున్న ఘటనలు చాలానే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం రాళ్ళకత్వ గ్రామంలో ఉన్నాం. నా వెనక ఒక పెద్ద క్వారీని మీరు చూస్తూ ఉన్నారు. ఈ క్వారీ ఇంత అద్భుతంగా ఇంత లోతున కనిపిస్తూ ఉన్నది ఒక ఎత్తు అయితే, ఈ రాళ్ళకత్వ గ్రామాన్ని ఈ క్వారీల యజమానులు ఏ విధంగా విధ్వంసానికి గురి చేస్తున్నారనేది మీకు కళ్ళకు కట్టినట్టు ఈరోజు న్యూస్ 16 చూపించబోతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున క్వారీ కనపడుతూ ఉంది. బ్లాస్టింగులు జరిగినాయి. బ్లాస్టింగుల తర్వాత ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ క్వారీని కనుక మీరు చూసినట్లయితే ఆ పక్కన కొంచెం నీళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఆ నీళ్లు ఎక్కడి నుంచో వచ్చిన నీళ్లు కాదు, చెరువుల నుంచి ఈ క్వారీలోకి వచ్చేసిన నీళ్లు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నీళ్ల కలర్ని కూడా మీరు చూడొచ్చు, ఎంత వ్యర్థజ్వలం అనేది మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ రాళ్ళకత్వ గ్రామానికి సంబంధించి కంకర్ క్రషర్లు ఏవైతే ఉన్నాయో, క్వారీలు ఏవైతే ఉన్నాయో, అధికారుల అండదండలతో, కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతో పేటరేగిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. రాళ్ళకత్వలో దళితులకి ఒకప్పుడు ప్రభుత్వాలు ఇచ్చిన సాగు భూముల్ని ఇక్కడ కంకర్ క్రషర్ల యాజమాన్యాలు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాయి. చాలామందికి, చుట్టుపక్కల వాళ్ళకి ఈ జిన్నారం మండలం అంటేనో, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను చూస్తే బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, పచ్చని పంట పొలాలు కనిపిస్తాయని అనుకుంటారు. ఒక్కసారి ఈ గ్రామాల్లోకి అడుగుపెట్టి చూస్తే ఎంత విధ్వంసం జరుగుతుందనేది మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం రాళ్ళకత్వ గ్రామంలో వచ్చి సుమారు 3 గంటలు అవుతూ ఉంది. ఈ మైనింగ్ జరుగుతూ ఉంది, కంకర్ క్రషర్లు నడుస్తూ ఉన్నాయి, క్వారీలు నడుస్తున్నాయి. ఎంత ఒక ప్రైవేటు సైన్యం లాగా కనిపిస్తుంది. ఒక ప్రైవేట్ సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకొని బయట వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. కనీసం ఈ గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చి సంచరించలేని పరిస్థితులు అయితే రాళ్ళకత్వ గ్రామంలో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా దీని మీద స్థానిక ప్రజాప్రతినిధిగా, ఈ నియోజకవర్గానికి బాస్గా ఉన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉంది. అలానే ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. రాళ్ళకత్వ గ్రామ ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద ఉంది. ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించిన పెద్ద చెరువే కానివ్వండి, మొండికుంటను ఏ విధంగా కబ్జా చేసి ఆ ప్రవాహానికి అడ్డుకట్టగా ఈ క్వారీల యాజమాన్యాలు కానివ్వండి, కంకర్ క్రషర్ల యాజమాన్యాలు ఏ విధంగా అడ్డుకట్ట వేసి నీళ్ల ప్రవాహాన్ని కూడా అడ్డుకుంటున్నారనేది మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేశాం. కేవలం ఈ రాళ్ళకత్వ గ్రామమే కాదు, జిన్నారం మండలంలో చాలా గ్రామాల్లో ఈ కంకర్ క్రషర్ల విధ్వంసం జరుగుతుంది, క్వారీల విధ్వంసం జరుగుతుంది. ఇంకొక విషయాన్ని గమనించాలి. నిజంగా మనకి మాటలు రావట్లేదు ఇట్లాంటి విషయాలు చెప్పాలంటే. సాధారణంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు, గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9 నెలలకి బిడ్డలను కంటూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ గ్రామాల్లో ఈ కంకర్ క్రషర్ల విధ్వంసానికి 7 నెలలకు కూడా ప్రసవాలు అవుతూ ఉన్నాయి, 8 నెలలకు కూడా ప్రసవాలు అవుతూ ఉన్నాయి. కొంతమందికి కడుపులోనే బిడ్డలు చనిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అని చెప్పి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చాలామంది గ్రామస్తులతో మాట్లాడాము, చాలామంది మహిళలతో మాట్లాడాము, వాళ్ళ ఆవేదనను చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఈ పోరాటంలో ముందుకు వస్తూ ఉన్నారు, కొంతమంది వెనకే ఉండిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి గ్రామంలో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో, కొంతమంది పార్టీలకు అతీతంగా నాయకులు చెప్తూ ఉన్నారు. కానీ మీరు నా వెనక చూస్తూ ఉంటే అసలు ఈ క్వారీ గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితులు. వాడెవడో ఇక్కడ ఉండడు, ఆ యజమాని చక్కగా ఇక్కడ భూమిని సెలెక్ట్ చేసుకున్నాడు, అధికారులు అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన లంచాలు వాళ్ళకి ఇచ్చేసి ఆ పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ ఒక విధ్వంసం సృష్టించేసి ఈ రాయిని తవ్వుకొని మైనింగ్ చేసేసి అయిపోగానే వాడు కనీసం పూడ్చకుండా కూడా వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకులు జీవనం సాగిస్తున్నారు. చుట్టుపక్కల అన్ని పంట పొలాలు కెమెరామెన్ చూపిస్తున్నాడు, మీరు చూడండి, కనుచూపు మేర పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ జరిగే బ్లాస్టింగులతో ఆ పంట పొలాల్లో ఈ రాళ్ళన్నీ వెళ్ళి పడుతూ ఉన్నాయి. ఆ రాళ్ళు పడటం వల్ల పంటలు ఏ విధంగా పండుతాయి మీరు చెప్పండి అని చెప్పి ఇక్కడున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పశువుల కాపర్లు కూడా సంతోషంగా లేని పరిస్థితులు అయితే ఈ రాళ్ళకత్వ గ్రామంలో కనిపిస్తూ ఉంది. ఇకనైనా అధికారులు స్పందించాలి. కమిషన్లు ఇప్పటివరకు తీసుకునే బాగానే తీసుకున్నారు, మంచిగా ఎదిగారు. ఇకనైనా ఈ ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి రాళ్ళకత్వ గ్రామ ప్రజలు ఆవేదనతో వేడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించారు, కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారు, స్టేలు తెచ్చేందుకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
ఖచ్చితంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. నేను చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాను, రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎవరెవరైతే ఈ ఉద్యమానికి కానివ్వండి, ఈ కంకర్ క్రషర్ల యాజమాన్యాలతో కుమ్మక్కైనట్టు పేర్లు వినిపిస్తూ ఉన్నాయో, వాళ్ళందరినీ చెప్పులతో కొట్టేందుకు గ్రామాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీరు కూడా, ఎవరైతే బయటకు రాని కొంతమంది నాయకులు ఉన్నారో, ముఖ్యులు ఉన్నారో, మీరు కూడా బయటకు వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనండి. అట్లా పాల్గొంటేనే మీకు ప్రజాదరణ ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్న మాట కాదు, చాలామంది గ్రామాల ప్రజలు కెమెరా ముందు చెప్పకపోయినా అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఈ ఉద్యమం చేస్తూ ఉన్నారు, మన గ్రామాన్ని కాపాడటం కోసం ఎవరెవరు ముందుకొస్తూ ఉన్నారు, ఎవరెవరు దొంగల్లాగా ఇళ్లలో ఉన్నారు అనేది కూడా వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. మీరు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కంకర్ క్రషర్ల యజమానులు చిన్న చితక వాళ్ళు కాదు, బాగా బడాబాబులు, వందల కోట్లు ఉన్నవాళ్ళు. వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒకళ్ళతోనో ఇద్దరితోనో అయ్యే పరిస్థితులు లేవు. కాబట్టి గ్రామాల ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, జిన్నారం మండలం నుంచి.